దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కోల్పోయిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం భక్తుడైన ప్రవక్త అయిన యోవేలు ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్న వాగ్దానం. అయితే ఆ ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రభు పలుకుతున్న ఈ మాటలు చూడండి. మొదటి అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, పిల్లలారా మీ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా ప్రస్తుతానికి అంటాడు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేస్తాయి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినేస్తాయి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేస్తాయి అంటాడు. అంటే ఒక సమస్య పోతే మరొకటి. గత కాలంలో గత సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ పంటని ఒక పురుగు తిని 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 వదిలిపెట్టేస్తే ఇంకొక పురుగు తినింది, ఆ పురుగు కూడా తిని తిని వదిలిపెట్టేస్తే ఇంకొక పురుగు మొదలెట్టింది, ఆ పురుగు కూడా తిని వదిలిపెట్టి తినేసి తినేసి వదిలిపెట్టేస్తే ఇంకొక పురుగు మొదలెట్టింది. అలా ఒకటి పోతే మరొకటి, అది పోతే మరొకటి, అది పోతే మరొకటి, సమస్య వెంబడి సమస్య, ఎన్నో ఇబ్బందులు పడి వచ్చారేమో, అయితే ఎన్నో నష్టపోయి ఉంటారు కూడా. అయితే ఆయన చెప్తున్న మాట చూడండి, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడైనా సరే 2వ అధ్యాయం 12వ వచనం అంటారు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచొచ్చు, దుఃఖించొచ్చు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా సరే, ఇన్నాళ్ళు ఇలా మీరు కోల్పోయారు కదా, ఇన్ని సంవత్సరాలు ఇలా కోల్పోయారు కదా, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి మీరు కన్నీళ్లు విడుస్తూ మీరు వస్తే, మనస్ఫూర్తిగా వస్తే, నేను కరుణావాత్సల్యం గల దేవుడిని, శాంతమూర్తిని, అత్యంత కృపగల వాణ్ణి కదా, నేను చేసే ఆ కీడు, చేయ ఉద్దేశించిన ఆ కీడు నేను మాని నేను మీకు ఆశీర్వాదాన్ని, దీవెనను మీకు అనుగ్రహిస్తాను కదా, అయితే ఎందుకు నా వైపు తిరగకూడదు అంటున్నాడు ప్రభు. ఇంకొక మాట అక్కడ ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయంలో 14వ వచనం అంటాడు, ఉపవాస దినాల్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాల్ని ఏర్పాటు చేయండి, దేవుణ్ణి బతిమాలుకోండి అంటున్నాడు. దేవుణ్ణి బతిమాలుకోండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ దేవుని సన్నిధిలో గత సంవత్సరాలు ఎన్ని దెబ్బలు, ఎన్ని సమస్యలు, ఎన్ని నష్టపోయాం, అయితే ఇప్పుడైనా సరే ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ఉంటూ ఆయన బతిమాలుకుంటూ ఆయనకు మొర్ర పెడితే మన దేవుడు కరుణావాత్సల్యం గలవాడు, మన దేవుడు శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఖచ్చితంగా పరిస్థితులన్నీ మారుస్తాడు, ఖచ్చితంగా మేలులతో తృప్తిపరుస్తాడు. అయితే ఇక్కడ ముందు వచనాలు మనం పరిశీలిస్తే అలాగేనే మనం చేయగలిగితే, ఇక్కడ అంటున్నాడు మీరు 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామాన్ని స్తుతించునట్లు. అంటే చూడండి, ఆ దేవుణ్ణి మనం స్తుతించునట్లు కడుపారా తిని తృప్తి మనం జీవిస్తూ ఇంత వింత కార్యాలు జరిగించిన దేవుణ్ణి మనం స్తుతించినట్లు, ఆ మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగు, ఇవన్నీ ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి తినేసినాయి కదా సంవత్సరాల పంట. ఇన్ని సంవత్సరాల పంటను ఏమైతే తినేసినాయో, ఎన్నైతే మీరు కోల్పోయామనుకుంటున్నారో, ఆ కోల్పోయిన సంవత్సరాల పంటను మరలా నేను మీకు ఇస్తానంటున్నాడు. అంటే ఎన్నాళ్ళు మీరు ఏం కోల్పోయారో అవన్నీ తిరిగిస్తాడు. మీరు కోల్పోయిన ఆస్తిని తిరిగిస్తాడు, మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిస్తాడు, మీరు కోల్పోయిన ఐశ్వర్యాన్ని తిరిగిస్తాడు, మీరు కోల్పోయిన ఆనందాన్ని కోల్పోయి తిరిగి మీకు ఇస్తాడు. ఏం కోల్పోయామని మీరు బాధపడుతూ వచ్చారో వాటన్నిటినీ మరలా తిరిగి మనకు అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా కింద ఒక మాట అంటాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, నా ప్రజలకి ఎప్పుడు ఎప్పటికీ సిగ్గుపడరు, ఇక ఎప్పటికీ సిగ్గుపడరు. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో
ఈ విధంగా మనం ఎందుకు మనం భక్తి చేయకూడదు, ఈ విధంగా మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఆయన వైపుకి తిరిగి ఆయన బతిమాలుకొని ఆయనకు మొర్ర పెట్టుకొని ఆయన సన్నిధిలో మనం ఇలా భక్తి చేస్తే ఖచ్చితంగా మనం కోల్పోయామని బాధపడినవన్నీ తిరిగి మనకి ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా అలా చేసి పొందుదామా. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమే. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏమైతే కోల్పోయామని నిబిడలు బాధపడుతున్నారో వారు కోల్పోయినవన్నీ తిరిగిస్తానంటున్నారు. దయచేసి మీ బిడ్డలు పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయమని మా ప్రార్థనలు విన్నందుకు మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.